దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాల బైపోల్ ఫలితాలు వెలువడుతున్నాయి. 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన బైఎలక్షన్స్ లో ట్రెండ్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ 5 స్థానాలు, టీఎంసీ 4, బీజేపీ, డిఎంకే, ఆప్, జేడీయూ ఒక్కో చోట ముందంజలో ఉన్నాయి. ట్రెండ్స్ ని విశ్లేషిస్తే 13 స్థానాల్లో ఇండియా కూటమి 12 చోట్ల లీడ్లో ఉంది. ఎన్డీఏ జస్ట్ ఒక్క సీట్లోనే ఆధిక్యంలో ఉంది. హిమాచల్లోని 2 స్థానాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ముందంజలో ఉంది. డెహ్రా, నలగఢ్ ఫలితాల్లో లీడ్లో ఉంది. అయితే ఒక్క హమీర్పూర్ మాత్రమే బీజేపీ లీడ్లో కనిపిస్తోంది. బీహార్లోని రూపాలిలో జనతాదళ్ యు, మధ్యప్రదేశ్లోని అమర్వార్లో జనతాదళ్, తమిళనాడులోని విక్రవండిలో డిఎంకే ఆధిక్యంలో ఉన్నాయి. ఇక ఉత్తరాఖండ్లోని 2 స్థానాలు బద్రీనాథ్, మాంగ్లోర్లోనూ కాంగ్రెస్ లీడ్లో ఉంది. మరోవైపు వెస్ట్ బెంగాల్లోని 4 సీట్లు రాయ్గంజ్, రాఘాట్ దక్షిణ్, బాగాద్, మణిక్టాలాలో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. పంజాబ్లోని జలంధర్ వెస్ట్లో ఆమ్ ఆద్మీ లీడ్లో కొనసాగుతోంది. అయితే 12 స్థానాల్లో ఇండియా కూటమి జోరు కనిపిస్తుండటంతో నేతలు సంబురాలు చేసుకుంటున్నారు.